హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్ సెటప్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, టీటీడీ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి కదా, నేను ఆల్రెడీ వీడియో చేశాను, చాలామంది చూశారు. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. సో నేను ఆ వెబ్సైట్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు ఆ వీడియోని చూసి అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో కింద కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీకు లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మార్చ్ 20వ తారీఖు లోపల మీరు సెండ్ చేయొచ్చు. సో ఓకే అండి, ఈ వీడియో విషయానికి వస్తే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయి నుంచి మనకు 270 పైగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి విడుదలయ్యాయి. సో ఇక్కడ మీరు చూసే పీడిఎఫ్ అదే అన్నమాట. సో ఇక్కడ మనకు ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇలా మొదలగు ఉద్యోగాలు విడుదలయ్యాయి అన్నమాట. కాకపోతే మనకి ఇందులో అప్లై చేసుకోవాల్సినవి నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇంకా క్వాలిఫికేషన్స్ ఇవ్వలేదండి, బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో మార్చ్ 15 నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పి ఒక బ్రీఫ్ అప్డేట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 6వ నెంబర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 34 ఉన్నాయి, అలాగే 7వ నెంబర్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, ఇవి 7 వ్యాకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే పర్సనల్ అసిస్టెంట్ 25 ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకు. సో ఇవి నాకు తెలిసి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో ఉంటాయని అనుకుంటున్నాను, ఎందుకంటే అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ మనం చాలా నోటిఫికేషన్లో చూస్తున్నాం కాబట్టి. సో మిగతావన్నీ కూడా మనకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతారని నేను అనుకుంటున్నాను, కాకపోతే ఖచ్చితంగా చెప్పలేనండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, ఫర్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ప్లీజ్ విజిట్ fasai.government.in అనే వెబ్సైట్లో చూడండి అని చెప్పారు. నేను ఆ వెబ్సైట్లో చూశాను. మార్చ్ 15వ తారీఖు నుంచి పెడతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు చివరి తేదీ April 14వ తేదీ ఇచ్చారు. సో ఇక్కడ మనకు లొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, ఢిల్లీలో అలాగే కోల్కతా, ముంబై, చెన్నై అండ్ గౌహతిలో ప్రస్తుతానికి ఈ యొక్క ఫసాయి యొక్క ఆఫీసెస్ అండ్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరూ అప్లై చేసుకోనికి అనుకూలంగా ఉంటాయి. సో మనకు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వాటి క్వాలిఫికేషన్స్ అవన్నీ మనకు అర్థమవుతాయి. సో మార్చ్ 15వ తారీఖు ఖచ్చితంగా మనం ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియో. సో మీరు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇందులో మనకు కరెంట్ ఓపెనింగ్స్ కింద మార్చి నెల కింద మనకు అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ టు జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫసాయి అని ఇచ్చారు. సో ఇది మనకు మార్చ్ 2వ తారీఖు అప్డేట్ చేయడం జరిగిందనమాట. అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇచ్చారు, ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇవి పాతవి. సో నేను చెక్ చేశాను, నాకు తెలిసి మార్చ్ 15వ తారీఖు వీటికి సంబంధించిన డీల్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి, చాలా బాగుంటాయి ఆపర్చునిటీస్. సో ఆ నోటిఫికేషన్ పూర్తిగా విడుదలైన తర్వాత మీకు అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. టీటీడీది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, కింద లింక్ ఇచ్చానమాట. సో దాని ద్వారా మీరు టీటీడీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.